హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పీతల కూర అది కూడా ఆంధ్ర స్టైల్ గోదావరి స్టైల్లో ఎలా చేయాలని నేర్చుకుందాం పదండి ఫస్ట్ అయితే నేను కొన్ని ధనియాలు తీసుకున్నా ధనియాలు తీసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ప్లస్ దాంతోపాటు ఒక చిన్న అల్లం ముక్క అంటే వెల్లుల్లిపాయలు అల్లం ముక్క సమానంగా తీసుకోండి తర్వాత ఆనియన్స్ అంటే ఇవి చిన్న ఉల్లిపాయలు మాట మామూలుగా చిన్న ఉల్లిపాయలు ఉన్నాయని చిన్న ఉల్లిపాయలు వేసాను తర్వాత జీలకర్ర ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ బాగా మెత్తగా చేసుకొని పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆ మసాలా వేయాలి వేసిన తర్వాత పసుపు వేసుకోండి పసుపు మరీ ఎక్కువ కాదు లైట్గా వేసుకోండి పసుపు చాలా మంచిది డైలీ మీరు వాడండి కర్రీస్లో సో నేను ఏంటంటే పీతలు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం ఆ తర్వాత ఈ మసాలా అయితే ఏదైతే ఉందో అది బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి వేపిన తర్వాత పీతలు మనం శుభ్రం చేసుకున్న పీతలు ఉన్నాయి కదా వాటిని ఈ మసాలాలో మరి అదే వేగుతున్న మసాలాలో వేయండి దానికి కాసేపు అలాగా వేపాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పచ్చితనం అంతా పోయి నీచు వాసన అనేది తగ్గుతుంది ఓకేనా సో అందుకని కాసేపు చాలా బాగా వేపుకోవాలి మగ్గాలి బాగా ఓకేనా అలాగా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయినా మీరు వేయిస్తే ఉన్న పచ్చివాసన అంతా పోతుందనమాట అది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే దాంట్లో కొంచెం మనకి సాల్ట్ మీరు మామూలుగా సాల్ట్ వేస్తే సాల్ట్ వేసుకోండి లేదంటే అయినా వాడచ్చు నేను కళ్ళుప్పు వాడతాను కాబట్టి కళ్ళు ఉప్పు నేను కళ్ళుప్పు అయితే చాలా మంచిదని అంటారు అందుకని కళ్ళుప్పు వాడతా అన్నమాట సో దాని తర్వాత కారం వేస్తున్నాను కారం కూడా వేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ కలుపుకొని అప్పుడు వాటర్ వేసుకోండి ఓకేనా వాటర్ మీకు ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటున్నారో అంత గ్రేవీకి కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే బాగా ఉడకాలి కదా ముక్క బాగా ఉడకాలి కాబట్టి మూత పెట్టుకొని ఉడికించుకోండి ఆ తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు అనమాట ఇంకా వేగాలి చూడండి దగ్గరికి ఉడకాలన్నమాట అందుకని చెప్పి ఇంకా వాటర్ ఉంది దగ్గరికి ఉడికిద్దాం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని పక్కకి దింపేసుకోవాలి దాని తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఆగండి ఇంకా అవలేదు ఇదిగో ఒక్క ముద్ద పెట్టేసి వెళ్ళిపోతా అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా చూసారా రైస్ వైట్ రైస్లో ఈ పీత ముక్క ఎలా అయితే ఉందో దాన్ని తీసుకొని కలుపుకోవాలన్నమాట యాక్చువల్గా అన్నంతోనే చాలా అంటే చాలా బాగుంటుంది పీతల కర్రీ అంటే మనం ఎలాగూ నార్త్ ఇండియన్స్ కాదు కదా అన్నంతోనే తింటాం అనుకోండి కొంతమంది చపాతీల్లో కూడా తింటారు అది కూడా బాగుంటుంది టేస్ట్ అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది అబ్బా నోరైతే ఊరుతుంది కదా నాకైతే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి చెప్తుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకోటి ఏంటంటే పీతల కూరకి కారం ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది లేదనుకోండి పీతలు కొంచెం స్వీట్గా ఉంటాయి అన్నమాట అందుకని అంత బాగోదు కారం ఎక్కువ వేసుకుని అనుకోండి సబ్స్క్రైబ్